డాడీ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు రోల్ మోడల్ మా మామ్ కానీ డాడ్ కానీ ఎక్కువనే మా డాడ్ చూసి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. చిన్నప్పుడు అమ్మ కన్నా ఎక్కువ నాన్నని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమే. మా టీచర్స్ ఎవరన్నా ఎందుకు అట్లా చేసావంటే మా నాన్న ఇట్లా చేసేవాడు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి కూడా ఆన్సర్స్ ఇచ్చేదాన్ని. సో చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు లుక్ అప్ టు హిమ్. మా నాన్నైతే ఎట్లా చేసేవాడు, మా నాన్నైతే ఎలా డీల్ చేసేవాడు, లేదా ఆయన చూసి ఏదైనా చిన్న చిన్న క్వాలిటీస్ కానీ హ్యాబిట్స్ కానీ నేను నేర్చుకోవడం ఆటోమేటిక్గా. సో అట్లా ఎక్కువ మా డాడీని రోల్ మోడల్గా తీసుకున్నాం. అంటే జనరల్గా నాన్న అంటే కొంచెం భయం ఉంటుంది, అమ్మ దగ్గర కొంచెం గారాభం ఎక్కువ ఉంటుంది, మీకు ఎలా ఉండేది? ఇది ఇక్కడ రివర్స్ ఉండేది. మా అమ్మని చూసి అప్పుడప్పుడు మేము అమ్మతో భయపడే వాళ్ళం కానీ నాన్నతో ఎప్పుడు ఏంటంటే లైక్ హీ సెడ్ నాన్న చెప్పినట్టుగా మా లెవెల్కి వచ్చి డీల్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు నాన్నతో ఉన్న ఏదైనా ఒక మంచి జ్ఞాపకం? ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. నేను హాలిడేస్ టైంలో ఆలగడ్డకి వెళ్ళినప్పుడు ఒక బెడ్ పై నుంచి కింద పడ్డాను. అది నాకు తలకి బాగా దెబ్బ తాకి అన్కాన్షియస్ అయిపోయాను చాలా, ఒక 2-3 అవర్స్ వరకు. అండ్ హాస్పిటల్ అంటే బయట అక్కడ ఆలగడ్డ లోకల్ హాస్పిటల్లో బయట మంచం పైన పడుకోబెట్టున్నారు. మా డాడీ అసలు ఆ చుట్టుపక్కల కూడా రాలేదు, భయంతో టెన్షన్తో అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా డాక్టర్స్ నాకు అదే చెప్తుంటారు, మీ నాన్న చాలా టెన్షన్ పడ్డాడు, అసలు ఇప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడుతుంటారు. సో హీస్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ అస్. నాకు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు మా నాన్న గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది నాకు. సో దట్ వే మాకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా రాలేడు, చూడలేడు మమ్మల్ని అట్లా సిచ్యువేషన్లో. సో ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, మీ ఫాదర్కి ఏం ప్రెజెంట్ చేస్తున్నారు? ఫాదర్కి ఏం ప్రెజెంట్ చేస్తున్నారు నేను చెప్పలేను, అది సర్ప్రైజ్ యాక్చువల్గా. బట్ టైం స్పెండ్ చేయడం అయితే ఆ రోజు కంపల్సరీ నాన్నతో టైం స్పెండ్ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. హీఈస్ మై మదర్, హీస్ మై ఫాదర్, హీస్ అ ఫ్రెండ్. నాకు అన్నీ నాకు స్టార్టింగ్ నుంచి నేను అమ్మ తర్వాత నేను ఎట్లా ఉంటానో, నా లైఫ్ ఎట్లయిపోతుంది అనుకున్న టైంలో మై డాడ్ హెల్ప్ మై హ్యాండ్, ఆ చేయి పట్టుకొని నాకు ఆ ధైర్యం ఇచ్చినాయి.